మెదక్ జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు అమరవీరుల దినోత్సవం సాహిత్య దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మెదక్ చౌరస్తాలో భగత్ సింగ్ రాజగురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పోరాటంలో భగత్ సింగ్ పోరాటాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన అమరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట 2వ ఎస్ఐ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంటే అని మీకు యాక్టివ్ ప్రభుత్వం వాళ్ళకి కూడమానం చేస్తూ వాళ్ళకి మన గత పార్టీ తరఫున ఉండే ప్రశ్న వాళ్ళకి కలిగేసి వాళ్ళకి వివాదం షహీద్ దివాస్. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి భరతమాత సంఖ్యలు తెంపడానికి అప్పుడు బ్రిటిష్ వారిపై పోరాటం చేసి 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కి ఈరోజు యువతకు స్ఫూర్తినిచ్చేలాగా ఆ రోజు వాళ్ళ బలిదానాలు ఈరోజు వరకు భారతదేశ యువకులందరూ కూడా స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రామాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి యువతలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం, అదేవిధంగా అప్పుడేదైతే ఉడుకు రక్తం ఉవ్వెత్తున ఎగసిపడుతూ స్వతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులను, నా దేశాన్ని నేను కాకుండా నా దేశాన్ని ఎవరైతే తెల్లవారు పరిపాలిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుండి విముక్తి పొందించడానికి వాళ్ళని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల వయసు నుంచి జలియన్ వాలాబాగ్ ఉదంతంలో ఎంతోమంది భారతీయులను ఆంగ్లేయులు చంపడం జరిగింది. ఆ యొక్క చంపిన నీళ్ళ నుండి మన భగత్ సింగ్ చిన్నతనంలోనే అక్కడ ఆ యొక్క స్థలానికి వెళ్ళి ఆ యొక్క రక్తపు మట్టిని ముద్దగా తయారు చేసి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తిని నరనరాన నింపుకొని ఈరోజు వరకు కూడా భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా 14 ఏళ్ల వయసులోనే, ఏమీ తెలియని వయసులోనే స్వతంత్ర సంగ్రామంలోకి గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ఆ రోజు గాంధీజీతో కొన్ని పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత తన 23 ఏళ్ల వయసులోనే అసెంబ్లీ పైన బాంబు దాడి చేసి, అదేవిధంగా ఒక పోలీసును, ఏదైతే తెల్లదొరలు అణిచివేస్తున్నా ప్రజలందరినీ అణిచివేస్తున్నందున ఒక పోలీసును కూడా అతమొందించడం వలన అతనికి ఉరిశిక్ష ఖరారై జైలుకు పంపించడం జరిగింది. వారితో పాటు తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళను కూడా జైలుకు పంపించడం జరిగింది. దాదాపు 63 రోజుల పాటు జైల్లో ఉండి ఈ యొక్క భారతదేశాన్ని రక్షించాలి, యువతకు స్ఫూర్తినియ్యాలి. అంతేకాకుండా ఈరోజు తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నతో, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు ఈరోజు ఈ మొక్కలు నాటితే చెట్లు వస్తున్నాయి నాన్న, అదేవిధంగా ఈ తూటాలు నాటితే భవిష్యత్తులో ఈ తుపాకులు అనేటివి మొలకెత్తుతాయి నాన్న, ఆ వాటితోనే ఈ తెల్లదొరలందరినీ కూడా భారతదేశం నుంచి తరిమి కొట్టచ్చనే సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు భగత్ సింగ్. అటువంటి వారిని ఈరోజు యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ఈ దేశ విద్రోహ శక్తులను తరిమి కొట్టే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భరత్ మాతాకి.